కేసీఆర్ చేసే పనులన్నీ ఓకే. దళిత బంధువు అందరికి రావాలి, కుటుంబానికి ఒక్కరికన్నా రావాలి. లేని ఎడల మనము చర్చించుకోవచ్చు, మాట్లాడికి కూడా మళ్ళా చేసుకోవచ్చు. ఏమే మళ్ళా చేసుకొని కూడా మళ్ళా అభివృద్ధి కావచ్చు, దేశానికి కూడా మా ప్రభుత్వానికి కూడా సహకారం ఉంటుంది. నమస్తే అని చెప్పవచ్చు. మీకు ఇప్పుడు పెన్షన్ వస్తుందా? వస్తుంది, 3000 పెన్షన్ వస్తుంది. మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉన్నా. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో ఏ వ్యవస్థ బాగుంటుంది అనుకుంటారు? ఇంకా ఈ రెండు అయితే అభిమానం ఏమి ఉన్నాయి, కాంగ్రెస్ ప్లస్ ఇది బీజేపీ అయితే రాదు. ఇదైనా కాంగ్రెస్ అయినా విన్ను ఏదైనా ఒకటి, ఎందుకంటే వాళ్ళు దెబ్బతిని ఉన్నారు కదా సార్. వాళ్ళకు కూడా ఒకవేళ ఛాయిస్ ఇస్తుండొచ్చు, జనం చెప్పలేం. దళిత బంధు మీకోసం మీరేం చేస్తారు? బిజినెస్ అన్నా చేసుకుంటాం సార్, బిజినెస్ చేసుకుంటాం. లేకపోతే ఏదైనా షాపే పెట్టుకొని జీవనోపాధి కలుపుకుంటాం. దానికి ప్రభుత్వం కూడా సహకరించాలి, మేము కూడా సహకరిస్తాం సార్. నా పేరు ఓంప్రకాష్ అండి. ఎడ్లా ఓంప్రకాష్. ఇనిషియలీ బేసికల్గా మాది ఇక్కడ ఫైనాన్స్ బిజినెస్ ఉందండి. ఫైనాన్స్ ఇక్కడ మేము ఏంటంటే బేసికల్ ఇక్కడ అందరు లేబర్స్ ఉంటారు, ఆ లేబర్ వాళ్ళకి మేము ఫైనాన్స్ ఇస్తూ ఉంటాం. మేము చిన్నగా గవర్నమెంట్ నుంచి లైసెన్స్ కూడా తీసుకొని ఇక్కడ చిన్న లేబర్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం. లేబర్ అంటే ఇక్కడ మ్యాక్సిమంగా ఉన్నవాళ్ళు దళితులే, మ్యాక్సిమంగా ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ మామూలుగా మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది, ఏంటి దళిత బంధు అని తీసుకొచ్చింది. అది నిజంగా చాలా గొప్ప విషయం, కానీ అది ఎంతవరకు రీచ్ అవుతుంది కరెక్ట్ పర్సన్కి అనేది చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మీరు ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, కానీ దాంట్లో ఒక 100:1 వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎలా చేసేసింది, ప్రతి ఒక్క దళితునికి ఇది స్పష్టంగా ఇవ్వబడుతుందని. కానీ ఆ స్పష్టత అనేది ఎవరికి క్లారిటీ లేదు. దీంట్లో సెంటర్లో ఉన్న వాళ్ళ మధ్యవర్తులు ఏం తింటున్నారు, అసలు ఏమైనా కమిషన్లు తీసుకుంటున్నారా, వస్తుందా రావట్లేదా, లేకపోతే అసలు ఊటీ నా పేరుకు మాత్రము ఏదో ఎలక్షన్ లబ్ధి కోసం ఒకటి హుజూరాబాద్లో చేసినట్టు చేసి ఆపేసి మళ్ళీ ఎలక్షన్లప్పుడు మళ్ళీ కొంతమందికి ఇచ్చేసి ఇలా చేస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు ఇబ్బందికరంగా ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి, మ్యాక్సిమంగా పాపులేషన్ తీసుకున్నట్టయితే వాస్తవంగా ఎస్సీ వర్గం చాలా ఉంటుంది. అయితే ఇది కనుక ప్రతి వాళ్ళకి రీచ్ అవుతే మాత్రం చాలా బాగుంటుంది, కానీ ఇది రీచ్ అవుతుందో లేదో అనేది తెలియదు. ఇంకోటి ఏంటంటే, ఇది రీచ్ కావాలంటే ఒక స్పెషల్గా ఒక సైట్ ఓపెన్ చేసి ప్రతి క్యాస్ట్ సర్టిఫికెట్ మీద ఒక నంబర్ ఉంటుంది, ప్రతి ఆధార్ కార్డు మీద ఒక నంబర్ ఉంటుంది, రైట్? మీరు ఏదైతే మోదీ గారు తన డబ్బులు వేస్తున్నట్టు, ఇప్పుడు మోదీ గారు ఏదో స్కీమ్ ద్వారా మనకు వేస్తున్నది కదా, డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చింది కదా, అలానే కేసీఆర్ గారు కూడా మామూలుగా ఈ భూమి విషయంలో కూడా ధరణీయ ఏదో డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి. అదేవిధంగా ప్రతి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద, ప్రతి ఆధార్ కార్డు సర్టిఫికేట్ మీద వాళ్ళ నంబర్ ఉంటుంది కాబట్టి ఆ నంబరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధారంగా డబ్బులు ఇస్తే మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేదు, ఇది మీరు రాజకీయ లబ్ధి కోసం చేసుకుంటే మాత్రం అది విఫలమవుతుంది, అది 100%గా. ఇప్పుడు ఇంకోటి, మాలాంటి ఇప్పుడు చిన్న వ్యాపారులు ఉన్నారు, లాక్డౌన్లో మాకు దాదాపు 70-80% బిజినెస్ లాస్ అయింది. జెన్యున్గా మీరు వచ్చి మా రికార్డ్స్ చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు మేము వెళ్ళి ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు నాకు రియల్లీ ఐఎమ్ బ్యాడ్లీ ఇన్ ఆఫ్ మనీ, రైట్? మేము ఎక్కడికి వెళ్ళినవి కానీ ఇప్పుడు లాక్డౌన్లో అందరి డబ్బులు పంచాము. ఆ పరిస్థితి అర్థం చేసుకొని మా వాళ్ళే కాబట్టి అందరి డబ్బులు పంచాము, కానీ ఈ రోజున పరిస్థితి ఏంది, ఆ డబ్బులు రిటర్న్ రావట్లేదు. సో మీరు మా లాంటి వాళ్ళు జెన్యున్గా వచ్చి మా రికార్డ్స్ చూసుకొని, మా జెన్యునిటీ చూసుకొని వాళ్ళంటి వాళ్ళకు కూడా మీరు ఇచ్చేయాలి. నేను కూడా ఎస్సీ వర్గానికి చెందిన వాడిని కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఛానల్ ఎలాగుంది, ఇప్పుడు మామూలుగా మేము ఎంక్వైరీ చేసుకుంటే ఈ లీడర్ని కలవాలి, ఆ లీడర్ని కలవాలి, ఈ లీడర్కి ఎంత ఇవ్వాలి, ఆ లీడర్కి ఎంత ఇవ్వాలి, ఆ లీడర్కి ఇచ్చుకుంటూ పోతుంటే మీరు ఇంక మాకు చేసిన సాయం ఎక్కడ ఉంటుంది సార్? మీరు ఏం చేయండి అంటే, మీరు డైరెక్ట్గా మా సర్టిఫికేట్స్తో డైరెక్ట్ అకౌంట్లో వేసేయండి. తద్వారా ఏంటంటే ప్రతి వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు.